రాజులు రెండవ గ్రంథము 17వ అధ్యాయము. యోదారాజైన అహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు యాలాకుమారుడైన హూషయే షుమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసరు యుద్ధమునకు రాగా హూషయే అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను. అతడు ఐగుప్తు రాజైన సోనద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హూషయే చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్లు వేయించి బందీ గృహములో ఉంచెను. అష్షూరు రాజు దేశం అంతటి మీదికి షుమ్రోను మీదికి వచ్చి 3 సంవత్సరములు షుమ్రోనును ముట్టడించెను. హూషయే ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షుమ్రోను పట్టణమును పట్టుకుని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొని పోయి గోజాను నది దగ్గర ఉన్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీల పట్టణములలోనూ వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఉండియు ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండియు తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకుని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలువకుండా యెహోవా వెళ్లగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయిచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచూ ఉండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులేరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతలను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్లగొట్టెను కనుక యోధాగోత్రము కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యోధావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారే ఇశ్రాయేలు వారు చేసుకుని కట్టడలను అనుసరించిరి. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడు గాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్లగొట్టెను. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబాములు రాజుగా చేసుకునేది. ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా
ఆయన మీద వారిని తిరుగుబడి చేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడాయెను. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచు వచ్చిరి కనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్లగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరగుని పోబడిరి. నేటి వరకు వారచ్చట ఉన్నారు. అష్షూరు రాజు బబులోను, పోతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారికి మారుగా షుమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షుమ్రోను దేశమును స్వతంత్రించుకుని దాని పట్టణములలో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండని ఆరంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకుని షుమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకుని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. కాగా షుమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. కాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షుమ్రోనీయులు కట్టుకునిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగచేసుకునిరి. బబులోను వారు సుక్కోత్ పెనోతు దేవతను, కోతావారు నెర్గలు దేవతను, హమాతువారు అషీమా దేవతను, అవీలు నిబ్బజు దేవతను, తర్కాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకునిచుండిరి. సెపర్వయీలు తమ పిల్లలను అద్రమ్మెలకు, అనెమ్మెలకు అను సెపర్వయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచు ఉండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులు కలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవాయందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటిని నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలును పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను కాని, విధులను కాని, ధర్మశాస్త్రమును కాని, ధర్మమందు దేనిని కాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను, విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటినీ గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలవారై ఉండినీడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవాయందు భయభక్తులు కలవారైనను తాము పెట్టుకునిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటివారును, వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు.